అందరికీ నమస్కారం. పునర్జన్ ఆయుర్వేద ఛానల్ కు స్వాగతం. అన్ని వ్యాధుల్లోకి క్యాన్సర్ వ్యాధి ప్రత్యేకమైనది, ప్రమాదకరమైనది. క్యాన్సర్ వ్యాధి మొదలైందని తెలిసేలోపే ముగింపు దశకు చేరుకుంటుంది. చిన్న చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. శరీరంలో ఏ చిన్న అవలక్షణం కనిపించినా అస్సలు నిర్లక్ష్యం చెయ్యకూడదు. వెంటనే డాక్టర్ను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. జ్వరమైనా, దగ్గైనా, నీరసమైనా, అలసటైనా, ఆకలి లేకపోవడమైనా తీవ్రస్థాయిలో గాని అసాధారణంగా కానీ ఉంటే మాత్రం వెంటనే అప్రమత్తమవ్వాలి. తగిన పరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారించుకోవాలి. చిన్న సమస్యే కదాని సొంత వైద్యాలకు పోతే ప్రాణాల మీదకు వస్తుంది. అందుకే క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో పునర్జన్ ఆయుర్వేద ఈ విధంగా మీ ముందుకొచ్చింది. పునర్జన్ ఆయుర్వేద దశాబ్ద కాలంగా క్యాన్సర్ చికిత్సకు అద్భుతమైన చికిత్సనందిస్తోంది. క్యాన్సర్ ఏ రకమైనా, ఎన్నో దశలో ఉన్నా రసాయన ఆయుర్వేద వైద్యంతో మూలాలకు వెళ్లి మరీ పరిష్కారం చూపుతోంది పునర్జన్ ఆయుర్వేద. అవగాహన లేకపోవడం వల్లనే అనేక మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, అందుకే క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తోంది పునర్జన్ ఆయుర్వేద. ఈ వీడియో ద్వారా పురుషుల్లో అత్యధికంగా కనిపించే టెస్టిక్యులర్ క్యాన్సర్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. పురుషుల్లో లంగ్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ తరువాత అధికంగా కనిపించే క్యాన్సర్లలో వృషణాల క్యాన్సర్ ఒకటి. పురుషుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థకు మూలం ఈ వృషణాలు. సాధారణంగా 15 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న పురుషులకు వృషణాల క్యాన్సర్ వస్తుంటుంది. వృషణాల క్యాన్సర్ రావడానికి నిర్దిష్టమైన కారణాలు ఏమీ లేవు. కాలుష్యం, రేడియేషన్ బారిన పడడంతో పాటు వయసు ప్రభావం వలన వృషణాల క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఇవే కాకుండా కొంతమందిలో వంశపారంపర్యంగా వృషణాల క్యాన్సర్ వచ్చినవారు కూడా ఉంటారు. కుటుంబంలో తండ్రికి గాని సోదరులలో ఎవరికైనా వృషణాల క్యాన్సర్ ఉన్నవారుంటే తరచూ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. వృషణాల్లో ఏర్పడే ప్రధాన ఇన్ఫెక్షన్ను గొనిడిల్ జెనెసిస్ అంటారు. అంటే వృషణాలు వృద్ధి చెందే సమయంలోనే జన్యుపరమైన మార్పుల కారణంగా ఈ రకమైన క్యాన్సర్ సోకే అవకాశముంది. ఇటువంటి సందర్భాల్లో ఒక వృషణానికి క్యాన్సర్ సోకితే రెండో వృషణానికి కూడా క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృషణాల క్యాన్సర్ను కొన్ని లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చు. వృషణాల క్యాన్సర్ సోకిన వారికి పొత్తికడుపు కింది భాగంలో నొప్పి వస్తుంటుంది. వృషణం తిత్తిలో నొప్పి రావడం, మొలభాగం చుట్టుపక్కల ప్రాంతాల్లో నొప్పి కలగడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు ఇవి వృషణాల క్యాన్సర్కు సంబంధించిన లక్షణాలేమోనని అనుమానించాలి. ఒక్కోసారి వృషణాలపై ఏర్పడే టెస్టిక్యులర్ మైక్రోలిథియాసిస్, అపెడిడైమెల్ తిత్తులు, అపెండిక్స్ వృషణాలు కొంచెం నొప్పిని కలగజేస్తుంటాయి. కానీ అవి క్యాన్సర్కు సంబంధించినవి కావు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి శాట్టంలో ద్రవాలు చేరుతుంటాయి. ఈ సమయంలో తీవ్రమైన అలసట అనిపిస్తుంది. వృషణాల పరిణామంలో ఎటువంటి మార్పులు కనిపించినా, వాపులాంటిది అనిపించినా ఇది వృషణాల క్యాన్సర్ అని అనుమానించాలి. వెంటనే సిటీ స్కాన్ చేయించుకుని నిర్ధారించుకోవాలి. డాక్టర్ సూచనల మేరకు తదనంతర పెట్ సిటీ స్కాన్ వంటి పరీక్షలు కూడా చేయించుకోవాలి. ఎందుకంటే మిగిలిన క్యాన్సర్ల మాదిరిగానే వృషణాల క్యాన్సర్ కూడా ముదిరే కొద్దీ వ్యాప్తి చెందుతుంది. ముందుగా లింఫ్ గ్రంథుల్లోకి చేరిన క్యాన్సర్ కణాలు తర్వాత కిడ్నీలు, ఊపిరితిత్తులు, బ్రెయిన్ వంటి ప్రధాన భాగాలకు వ్యాపిస్తాయి. పెట్ సిటీ స్కాన్ చేసిన తర్వాత క్యాన్సర్ కణాలు ఏ మేరకు వ్యాప్తి చెందాయో తెలుస్తుంది. కాబట్టి వ్యాధి దశను గుర్తించి చికిత్స చేయడానికి సులువుగా ఉంటుంది. వృషణాల మీద కణితిని గుర్తించిన తర్వాత ట్యూమర్ మార్కర్ ఉపయోగించి గడ్డ యొక్క పరిణామాన్ని గుర్తిస్తారు. ట్యూమర్ మార్కర్ రీడింగ్ ఆధారంగా గడ్డ యొక్క ఈ పరిణామం తీవ్రత తెలుసుకుని దాన్ని బట్టి చికిత్స చేస్తుంటారు. టెస్టిక్యులర్ క్యాన్సర్ విషయంలో భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిగిలిన క్యాన్సర్లతో పోలిస్తే వృషణాల క్యాన్సర్ చికిత్సలో సక్సెస్ రేటు ఎక్కువే. నిర్ధారణ అయిన వృషణాల క్యాన్సర్లో 90% కేసులు పూర్తిగా నయమైనట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆయుర్వేద వైద్యంలో టెస్టిక్యులర్ క్యాన్సర్కు చక్కటి పరిష్కారం లభిస్తోంది. పునర్జన్ ఆయుర్వేద రసాయన వైద్యం ద్వారా నిర్దిష్టమైన మూలికల సాయంతో వ్యాధి మూలాల నుండి చికిత్స చేసుకుంటూ వస్తోంది. మంచి ఫలితాలను కూడా రాబడుతోంది. దశాబ్దానికి పైగా క్యాన్సర్ చికిత్సలో ఎందరో క్యాన్సర్ బాధితులకు ఉపశమనాన్ని కలిగించింది పునర్జన్ ఆయుర్వేద. అల్లోపతి, హోమియో, మరే ఇతర వైద్య విధానాల కంటే వేగంగా పనిచేసే రసాయన ఆయుర్వేద వైద్యం ఒక్కటే దీనికి శాశ్వత పరిష్కారం. ఇవి టెస్టిక్యులర్ క్యాన్సర్కు సంబంధించిన కొన్ని వివరాలు. ఇందులో మీకేమైనా అనుమానాలుంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 800-88-422-22కి కాల్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. క్యాన్సర్ వ్యాధి గురించిన పూర్తి సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అనుమానాలను కింద కామెంట్ సెక్షన్లో అడగండి.